Hello everyone, welcome to our channel TFT, Tourism Food Trend. ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా మలై కేక్ రెసిపీని చూపిస్తున్నాను. మలై కేక్ ఏంటా అని డౌట్ వచ్చిందా మీ అందరికీ? మీకు వచ్చిన డౌట్ పోవాలన్నా ఎంతో టేస్టీగా ఉండే ఈ మలై కేక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ని చూడాలన్నా తప్పకుండా మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయాల్సిందే. నోట్లో పెట్టుకుంటే చాలు, దూది పింజంలాగా చాలా సాఫ్ట్గా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉండే ఈ మలై కేక్ రెసిపీని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. ఈ మలై కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మలై మిల్క్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులోకి 400 ml దాకా పాలని యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మనం యాడ్ చేసుకున్న మిల్క్ అంతా కూడా మనకి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. మనకి మిల్క్ అనేది ఈ విధంగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ మనకి మిల్క్లో బాగా మిక్స్ అయిపోయేలాగా 1-2 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటే మనకి మిల్క్ పౌడర్ అనేది ఉండకట్టకుండా ఉంటుంది. ఈ విధంగా 1-5 మినిట్స్ పాటు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న షుగర్ కూడా మిల్క్లో కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ కనుక లేదు అనుకుంటే ఆ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు ఇక్కడ షుగర్నే యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసే మిల్క్ పౌడర్ అనేది క్రీమీ టెక్స్చర్ కోసం యాడ్ చేస్తాము. అందువలన మీ దగ్గర అవైలబుల్గా లేదు అనుకుంటే ఇక్కడ మీరు దాని బదులుగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సాఫ్రాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 మినిట్స్ మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకి చల్లారేలోగా వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 జల్లెడని పెట్టుకుని 1/4 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి 1/3 కప్పు దాకా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మనకి ఉండలు అనేవి లేకుండా పిండినంతా కూడా చక్కగా జల్లించేసుకోవాలి. ఈ విధంగా జల్లించి పెట్టుకున్న ఈ పిండిలోకి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న మలై మిల్క్ని 1/4 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/4 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాలు అనేది ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుని ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే మీకు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అనిపిస్తే కనుక మరికొంచెం పాలని కానీ లేదంటే మలై మిల్క్ని కానీ యాడ్ చేసుకుంటూ మీరు ఇక్కడ ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనం రెగ్యులర్గా కేక్స్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవడానికి బేటర్ని మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా గరిటి జారుగా పిండి అనేది మనకి ఇక్కడ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కలుపుకున్న ఈ పిండిని వేరొక నాన్ స్టిక్ ప్యాన్లోకి కానీ లేదంటే మనం కేక్స్ వేసుకునే అల్యూమినియం ట్రేలోకి కానీ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్యాన్కి ఆయిల్ని కానీ ఘీని కానీ ఏది అప్లై చేయవలసిన అవసరం లేదండి. డైరెక్ట్గానే మీరు బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ బ్యాటర్ని కొద్దిగా సెటిల్ అవనిచ్చి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఇక్కడ మనం కేక్ని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ విధంగా టూత్ పిక్ని సెంటర్లో గుచ్చి చూస్తే మనకి కేక్ అనేది చక్కగా అంటుకోకుండా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కేక్ని 1 పక్కన పెట్టుకుని మొత్తం అంతా కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా కేక్ అంతా కూడా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇప్పుడు 1 ఫోర్క్ని తీసుకుని కేక్ అంతా కూడా ఈ విధంగా గుచ్చుకుంటూ హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనం యాడ్ చేసుకునే మలై మిల్క్ అంతా కూడా కేక్ లోపలికి స్ప్రెడ్ అయ్యి మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ మలై మిల్క్ని కొద్దిగా కేక్ మీద కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న ఈ మిల్క్ని 1-5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే మనకి కేక్ లోపలికి అంతా కూడా మిల్క్ వెళ్ళి చాలా సాఫ్ట్ టెక్స్చర్తో ఉంటుందన్నమాట.
5 మినిట్స్ తర్వాత ఇందులోంచి పీసెస్ కింద కట్ చేసుకుని ఒక పీస్ని విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీని మీద సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీని మీద యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా మనకి మలై మిల్క్ ఉంటుంది కదా, ఆ మలై మిల్క్ని కూడా కొద్దిగా ప్లేట్లోకి ఈ విధంగా వేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా మనం సర్వ్ చేసుకున్న ఈ కేక్ని కట్ చేసుకుని తింటుంటే నోట్లో పెట్టుకుంటే చాలు, దూదిలాగా అలాగా లోపలికి వెళ్ళిపోవాల్సిందే. తప్పకుండా మీరు కూడా మిస్ చేయకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.